ఇదేంటమ్మా? సారీ అంకుల్. సారీ అంకుల్, వెరీ వెరీ సారీ. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘన, ఇలాంటి విఐపీలు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ని అడిగి తెలుసుకో, అర్థమైందా? నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు, చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత చూద్దాం. ఏంట్రా ఏంటి? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాలట. అదేం వద్దు, ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను. తన క్లాస్ టెస్ట్లో 99% తెచ్చుకుందరా? ఫ్రెండ్స్తో పాటు సంతోషంగా వెళ్ళాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు రామా, నేను డబ్బులు ఇస్తాను. దుర్మార్గుడా, ఇదంతా నీ డ్రామానా? అన్ని ఈ తిలక్ గారి లీలలే. ఏంటిది కమిషనర్ ఇంటర్వ్యూ? ఎందుకు అలా చేసావు? ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందని అసూయ కదూ. నో 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 నో, ఒక విఐపీని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్.